మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో భూ వివాదంలో ఉన్న ల్యాండ్ సర్వేను రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ల్యాండ్ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. సర్వే అనంతరం ఎవరి భూమి అని కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తో మల్లారెడ్డి కోంపల్లికి చేరుకున్నారు. 11 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సర్వే చేయించి మంచి పని చేస్తున్నారని మల్లారెడ్డి ఇదే విషయంలో రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. నోటీస్ ఇవ్వకుండా సర్వే చేస్తున్నారు, చూడాలి. ఇక మొత్తం వాళ్ళ ల్యాండ్ అంటారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కొన్నామని చెప్తున్నారు, 15 మంది బాధితులు. ఇప్పుడు మేము 2011లో కొన్నాము. 13 సంవత్సరాలు నుంచి మా హ్యాండ్ ఓవర్లు ఉంది. మాకు రెంట్లు వస్తున్నాయి. మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, కాంపౌండ్ వాల్ ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా వచ్చి లేరు. గాలు వాళ్ళు ఉన్నారు అంటే 2-3 ఏళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ చూపెట్టమాను, ఒక కరెంటు బిల్లు చూపెట్టమాను. అంటే అప్పుడు అధికారం ఉంది, మీది మంత్రిగా ఉన్నాడు మల్లారెడ్డి, ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టిరని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానికి నేను ఏం మాట్లాడలేనండి. ఎందుకంటే మేము ఇయ్యాలా కొనలేదు, నేను చెప్తున్నా కదా. 2011లో నేను మల్లారెడ్డి గారు పాలిటిక్స్ లో లేము. 11 ఉండే 12 ఉండే 13 ఉండే 14 ఉండే, మళ్ళీ 15-16లో కూడా ఆయన అపోజిషన్ ఎంపీ ఇదే ఉండే. అట్లా మరి ఎట్లా ఎందుకు వివాదం ఇన్ని రోజుల తర్వాత? ఇక వాళ్ళకు అధికారం పక్షం కదా, వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తారు. ఇంకేముంది, నిన్న పోలీస్ స్టేషన్ కెళ్ళారు కదా, ఏం జరిగింది అసలు? మీ డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ లీగల్ కోస్తే అన్నో ఏది ఉన్నా గానీ పద్ధతిగా చేస్తే మేము కూడా దానికి సహకరిస్తామని చెప్తున్నాము. వాళ్ళు కోర్టు ఆర్డర్ ఉంది, దానికి సంబంధించి ఆ కోర్టు ఆర్డర్ ని మీకు చూపెట్టమనండి. నిన్న మరి పోలీసులకు చూపించలేదా వాళ్ళు? ఎవరికి చూపించలేదు, వాళ్ళు ఏ ఆర్డర్ చూపించలేదు. కోర్టు ఆర్డర్ ఉంటే రాత్రి 12 గంటలకు వచ్చే అవకాశం ఏముంటుంది? సీసీ ఫుటేజ్ ఎందుకు పలగొట్టాల్సిన అవసరం ఉంటుంది? అట్లా వచ్చి ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంటుంది? హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు అనుమతిస్తారంటారా మరి లోపలికి ఎవరిని? ఏమో చూస్తున్నాం మేము కూడా.